गुड ईवनिंग राजशेखर रेड्डी गारु मुख्यमंत्री गा एंत मंची पेरु संपादिंचुकुन्नारो तेलुगु प्रजलंदरिकी तेलुसु रुणमाफी चेसिन राजशेखर रेड्डिके साध्यमैंदी పావుల వడ్డీకే రుణాలు ఇవ్వడమైన రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది 46 లక్షల మందికి ఇళ్ళు కట్టడమైన రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది లక్షల ఎకరాలకు కోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇలా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారి ఒక్కరికే సాధ్యమైంది మరి ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ కు ఏం సాధ్యమైంది అసలు కేసీఆర్ కు పరిపాలన చేతనైందా కేసీఆర్ కు సెక్రటరీయేట్ గానే ఎప్పుడైనా వెళ్ళాడా మరి పరిపాలనే చేతగాలేదు కదా కేసీఆర్ కు ఏం చేతనైంది కేసీఆర్ కు రుణమాఫీ చేతనైందా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు అది చేతనైందా ఇంటికో ఉద్యోగం అన్నాడు అది చేతనైందా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు అది చేతనైందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతనైందా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు అది చేతనైందా కోడు పట్టాలు ఇస్తానన్నాడు అది చేతనైందా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు అది చేతనైందా అసలు ఏం చేతనైంది కేసీఆర్ కు పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక్క వాగ్దానమేనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ కు ఏం చేతనైంది అవినీతి చేయడం చేతనైంది కేసీఆర్ కమిషన్ల పేరు చెప్పి వేల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించడం చేతనైంది కేసీఆర్ కు ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ చేయడం చేతనైంది ఆయన కొడుకేమో రియల్ ఎస్టేట్ స్కామ్ చేయడం చేతనైంది ఇక ప్రతిపక్షాలు గొంతు విప్పుతే ఆ గొంతు నొక్కడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడడం అసలు కేసీఆర్ కు అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాలి ఒక మహిళనైయుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నా ఈ సిట్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకుకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం కి అసలు ఒకరు సాధారణ ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా ఆ హక్కు మనకు ఉందా లేదా ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలు మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వివరించడం లేదు అనడానికి ఇక వివరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలనా సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని పార్టీ కార్యకర్తలు లేరు పార్టీ నాయకులు లేరు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని రిప్రజెంటేషన్ సిట్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసోళ్ళు అసలు నేను ఒక మహిళను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్ళకు తెలియదా మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు వచ్చిందల్లా మగ పోలీసులే కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దయి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా ఇక తర్వాత 8 మంది 12 మంది ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద బడి దాడి చేసి అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు మహిళ అన్న కంపాషన్ వాళ్ళకు లేదు అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా విమెన్ హ్యాండిలింగ్ అనాలా ఏమనాలి దీన్ని అసలు విమెనే ఇంత నీచానికి పాల్పడితే కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి అసలు ఈరోజు ఇంత దారుణం చేశాడు కేసీఆర్ గారు ఒక మహిళ మీరు ఉద్యోగం ఇస్తానని చెప్పారు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం మీరు ఇవ్వకపోతే
నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వకపోతే ఇచ్చిన మాటలన్నీ తుంగలో మీరు తక్కుతే ఒక మహిళ ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే మేము దీక్షలు చేస్తుంటే మేము పోరాటాలు చేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఆపడానికి పోలీసుల్ని మీ కుక్కల్లాగా మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు మరి ఏమనాలే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇది వీళ్ళు తాలిబాన్లు కాకుండా వీళ్ళు ఏమవుతారు అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో ఒక 10% కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న కోసందా కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మందికి కడతానన్నాడు ఎవరికైనా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే నా మీద అంత దాడి జరిగితే అసలు ద ఎమోషన్స్ వేర్ సో హై అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారో అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది నాతో మీరు నడవకండి అని ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీస్ వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా ఇలా పార్షియల్ గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాని మాత్రం సెలెక్టివ్ పీసెస్ ని మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ ని మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే అసలు నాకు జరిగిన అన్యాయమైనా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడమైనా నా మీద మీదకి రావడమైనా నా శరీరం దాకింత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్రచేసి నన్ను బెదిరించే దూరంలో మాట్లాడినా ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసిన అసలు నాకు ఫేవర్ వాళ్ళు ఉన్న వీడియోలో అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నా అసలు విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర రెడ్డి గారి భార్య ఏ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డిగా అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని వచ్చి చూడనిస్తే చూసి వెళ్ళిపోయేది కదా అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ ఆవిడ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు మహిళ అన్న సోయ లేదు రాజశేఖర రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె విదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బుట్కాలతో ఆమె తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వేట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబు లేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఉందా వీడియో మన దగ్గర కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు బాల పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనన్నీ కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలి వీళ్ళని పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ హరీష్ రావు పెట్టిందా కేటీఆర్ పెట్టిందా సెర్చ్ చేసి ఎట్లా కనిపిస్తుంది
ఎలా పోతుంది తిట్టిన ఐడియా లేదా ఇది కాదన్నా ఇట్లా అట్లా ఎలా పడా కొడుతున్నాడు కదా ఒక పెరియర్ మీద ఇంత మంచి ఇది అది సో చెత్త ఐ ఆన్సర్ దట్ లెట్ మీ ఫినిష్ అండ్ దెన్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ కేటీఆర్ బూతులు తిట్టింది హరీష్ రావు కొట్టింది ఇది చూడండి దీని ఏమనాలే అయిపోయిందా ఆ కేటీఆర్ తిట్టింది కూడా इष्टु ఏది తప్పు లేదు వీళ్ళ మీద పోలీసుల యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్ లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్ళలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి